అధ్యాయం ఒకటి రిచ్ డాడ్ పుర్ డాడ్ రాబర్ట్ కియోసాకి కథనం నాకు ఇద్దరు తండ్రులు ఉండేవారు ఒక ఆయన ధనవంతుడు రెండో ఆయన పేదవాడు ఒక ఆయన బాగా పెద్ద చదువులు చదివి తల్లితేటలు సంపాదించుకున్నాడు ఆయనకి పిహెచ్డి డిగ్రీ ఉండేది ఆయన నాలుగేళ్ల పాటు చదవాల్సిన గ్రాడ్యుయేట్ డిగ్రీని రెండేళ్లలోనే ముగించాడు ఆ తర్వాత ఆయన స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోనికి షిక్ షికాగో విశ్వవిద్యాలయానికి నార్త్ వెస్టర్స్ విశ్వవిద్యాలయానికి పై చదువులు చదివడానికి వెళ్ళాడు ఈ విశ్వవిద్యాలయాలన్నీ ఆయనకి చదువుకోవడానికి పూర్తి విద్యార్థి వేతనాన్ని అందించాయి ఇక నా రెండో తండ్రి ఎనిమిదో తరగతి కూడా గట్టి గట్టెక్కలేకపోయాడు ఇద్దరూ తమ వృత్తిలో బాగా పైకొచ్చారు జీవితం అంతా చాలా కష్టపడి పనిచేశారు ఇద్దరు బాగా సంపాదించారు అయినప్పటికీ వాళ్ళు ఒక ఆయన జీవితాంతం డబ్బుకి ఇబ్బంది పడుతూనే బతికాడు ఇంకో ఆయన హవాయిలోని అతి గొప్ప ధనకుల్లో ఒకడుగా పరిణించబడ్డాడు ఒక ఆయన తన కుటుంబానికి తన చర్చికి వివిధ సంస్థలకి దానాల రూపంలో కొన్ని మిలియన్ల డాలర్లను ఇచ్చిచ్చి చనిపోయాడు రెండో ఆయన తీర్చవలసిన బాకీలని వదిలిపోయాడు ఇద్దరు చాలా గటికులే ఎదుటివారిని ఆకట్టుకునే లక్ష్యాలు ఉన్నవారే ఇద్దరూ నాకు సలహాలు ఇచ్చారు కానీ ఇద్దరూ ఒకే రకమైన సలహాలు ఇవ్వలేదు ఇద్దరికి చదువు సంతేలు చాలా గౌరవం ఉంది కానీ వాళ్ళు నాకు చదువు గురించి చెప్పిన పద్ధతుల్లోనే చాలా తేడా ఉంది నాకు కనుక ఒకే ఒక తండ్రి ఉండి ఉంటే నేను ఆయన సలహాని స్వీకరించటము వదిలేయటము చేసి ఉండేవాడిని ఇద్దరు తల్లి తండ్రులు ఉండటం చేత వాళ్ళిద్దరి దృక్కోణాలలోని వ్యత్యాసాన్ని పరిశీలించి ఏదో ఒక ఎంచుకునే అవకాశం నాకు దొరికింది ఆ దృక్కోణాలలో ఉన్న తేడా ఒకడు ధనికుడు ఇంకోటి పేదవాడు అవటం వల్ల వచ్చినది ఊరికే ఒక సలహాని పాటించి ఇంకోదాన్ని వదిలేయకుండా నేను బాగా ఆలోచించాను వారి అభిప్రాయాలని రెండింటిని బేరీజు వేసుకొని నా అంతటి నేనే ఏదో ఒకదాన్ని స్వీకరించాలని అనుకున్నాను అసలు సమస్య ఏమిటంటే అప్పటికి ధనవంతుడు నిజంగా ధనవంతుడుగాను పేదవాడు పేదవాడుగాను తయారవ్వలేదు వాళ్ళిద్దరూ అప్పుడప్పుడే తమ వృత్తుల్లోకి దిగారు ఇద్దరు తమ కుటుంబాలతోనూ డబ్బుతోనూ ఇంకా కుస్తీ పడుతున్నారు కానీ డబ్బు గురించి వాళ్లకున్న అభిప్రాయాలు మాత్రం చాలా భిన్నమైనవి ఉదాహరణకి ఒక ఆయన ఇలా అనేవాడు డబ్బు పాపిష్టిది ధనదాహమే అన్ని అరిష్టాలకి మూలం ఇంకో ఆయన డబ్బు లేకపోవటమే అన్ని అరిష్టాలకి మూలం అనేవాడు పెరిగే వయసులో ఇద్దరు తండ్రులను తమ అభిప్రాయాలతో విపరీతంగా ప్రభావితం చేస్తూ ఉంటే భరించడం నాకు కష్టమైంది నేను ఒక మంచి బాలుడిలా వాళ్ళు చెప్పినట్టు వినాలని అనుకున్నాను కానీ వాళ్ళిద్దరూ ఒకే మాట మీద ఉండేవారు కాదు వాళ్ళిద్దరి అభిప్రాయాలలో ఉన్న వృత్యాసం ముఖ్యంగా డబ్బు విషయంలో మరీ తీవ్రంగా ఉండేది దానివల్ల నాకు కుత కుతూహలము తికమక కలిగేవి వాళ్ళిద్దరూ ఏమంటున్నారో అర్థం చేసుకునేందుకు నేను గంటలు గంటలు ఆలోచిస్తూ గడపడం మొదలుపెట్టాను నాకు తీరిక దొరికినప్పుడల్లా ఎక్కువ సమయం ఆలోచించడంతోనే గడిచిపోయేది నన్ను నేను ఇలా ప్రశ్నించుకునేవాణ్ణి ఆయన అలా ఎందుకు అంటాడు అని ఒక ఆయన గురించి ప్రశ్నించుకొని మళ్ళీ అదే ప్రశ్న రెండో ఆయన గురించి కూడా నాకు నేను వేసుకునేవాణ్ణి అవును ఆయన చెప్పింది నిజమే నేను ఒప్పుకుంటాను అని అనుకుంటే సరిపోయేది లేదా ఈ ముసలాయనకి తను ఏమంటున్నాడో తనకే తెలీదు అనుకొని ఆయన అభిప్రాయాన్ని కాదన్న సులువుగానే ఉండేది కానీ నా విషయంలో నాకు ఇద్దరు తండ్రులు ఉన్నారు ఇద్దరి మీద నాకు చాలా ప్రేమ వాళ్ళిద్దరూ వాళ్ళ మాటలు నాకు వినిపించి నేను ఏదో ఒక అభిప్రాయాన్ని ఎంచుకునే విధంగా నాకు ఒక సమస్యను తెచ్చిపెట్టారు కానీ ఒకే ఒక అభిప్రాయాన్ని అంగీకరించటమో మానటమో కన్నా నాకే నేను ఆలోచించి ఒక అభిప్రాయాన్ని ఎంచుకోవటం అనేది నాకు కాలక్రమాన చాలా ఉపయోగపడింది ధనవంతులు ఇంకా ధనవంతులుగా అవ్వటానికి పేదవాళ్ళు ఇంకా నిరుపేదలుగా మారటానికి మధ్యతరగతి వారు అప్పులపాలై సతమతం అవడానికి గల ముఖ్య కారణాల్లో ఒకటి డబ్బుకు సంబంధించిన విషయాలు స్కూళ్ళల్లో కాక ఇళ్ళల్లో నేర్పించడమే మనలో చాలామంది డబ్బు వ్యవహారాల గురించి మన తల్లిదండ్రుల దగ్గరే నేర్చుకుంటాం మరి ఒక పేదవాడు తన పిల్లలకి డబ్బు గురించి ఏం చెప్పగలుగుతాడు రోజు స్కూల్కి వెళ్ళి బాగా చదువుకో అంటాడు ఆ పిల్లో పిల్లవాడు చాలా మంచి మార్కులతో పాస్ అవుతాడు కానీ అతని ఆర్థిక ప్రణాళికలన్నీ ఒక పేదవాడి ఆలోచన ధోరణితో రూపుదిద్దుకుంటాయి దాన్ని అతను చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడే ఇంట్లో నేర్చుకుంటాడు డబ్బు వ్యవహారాలని స్కూల్లో నేర్పరు స్కూళ్ళలో విద్యకి వృత్తులకు సంబంధించిన ప్రావీణ్యాన్ని నేర్పుతారు కానీ ఆర్థిక విషయాలలో నైపుణ్యాన్ని నేర్పరు ఎంతో తెలివిగల బ్యాంక్ నిర్వాహకులు డాక్టర్లు అకౌంటెంట్లు స్కూళ్ళలోనూ కాలేజీల్లోనూ ఎంతో మంచి మార్కులతో పాస్ అయ్యి కూడా జీవితమంతా డబ్బు కోసం ఎంతో ఇబ్బంది పడడం మనం చూస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది మన దేశంలో గొప్ప చదువులు చదువుకున్న రాజకీయ వ్యక్తులు ప్రభుత్వాధికారులు ఉన్నారు ఆర్థిక వ్యవహారాల్లో ఎటువంటి శిక్షణ పొంది ఉండకపోవటం చేత వాళ్ళు ఆర్థిక విషయాల గురించి తీసుకునే నిర్ణయాలు మన దేశాన్ని ఇలా అప్పుల్లో ముంచేయనటంలో సందేహం లేదు నేను తరచూ కొత్త సహస్ సహస్రబ్ధులు రాబోయే సమస్యల గురించి ఆలోచిస్తుంటాను మనకుండే కోట్ల మంది జనానికి ఆర్థిక సహాయం వైద్య సహాయం అవసరం అవుతుంది వారిని మనం ఎలా ఆదుకోగలము అనే ఆందోళన చెందుతుంటాను వాళ్ళంత డబ్బు కోసం తమ కుటుంబాల మీద ప్రభుత్వం మీద ఆధారపడవలసి వస్తుంది మెడికేర్ సోషల్ సెక్యూరిటీ వంటి సంస్థలు దివాలా తీసే ఏమవుతుంది ఇంకా డబ్బు విషయాలను నేర్పే పనిని తల్లిదండ్రులకే వదిలిపెడితే ఈ దేశం మనగడ ఎలా సాగిస్తుంది తల్లిదండ్రుల్లో చాలా భాగం ప్రస్తుతం పేదవాళ్ళు లేదా రేపు పేదవాళ్ళుగా మారబోయేవాళ్ళు నాకు ఇద్దరు తల్లి తండ్రులుండి ఇద్దరు దృఢమైన వ్యక్తిత్వం వ్యక్తిత్వం గలవారవటం చేత నేను వాళ్ళిద్దరి దగ్గర నేర్చుకున్నాను ఇద్దరి సలహాల గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది దానివల్ల ఒక వ్యక్తి మీద అతని ఆలోచనలు ఎంత ప్రభావాన్ని శక్తిని చూపుతాయో ఎంత చక్కగా అర్థం చేసుకున్నాను ఉదాహరణకి ఒక ఆయన నేను దాన్ని కొనలేను అని ఎప్పుడూ అంటూ ఉండేవాడు ఇంకో ఆయన అటువంటి మాటలు ఎన్నడూ అనవద్దని హెచ్చరించేవాడు అలా అనే బదులు నేను దాన్ని ఎలా కొనగలుగుతాను అని అనబడేవాడు ఒకటి కథనం రెండోది ప్రశ్న ఒకటి మిమ్మల్ని సమస్య నుంచి విడిపిస్తుంది రెండోది మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది త్వరలో ధనికుడు కాబోతున్న నా తండ్రి నేను దాన్ని కొనలేను అన్న వెంటనే నీ బుర్ర పనిచేయడం మానేస్తుందని అదే నేను దాన్ని ఎలా కొనగలుగుతాను అని ప్రశ్నించుకోగానే బుర్ర పని చేయడం మొదలు పెడుతుందని అంటాడు అంటే ఆయన ఉద్దేశం నువ్వు కావాలని అనుకున్న ప్రతిదాన్ని కొనమని కాదు బుర్రతో పనిచేయడం అంటే ఆయనకు తగని తగని పిచ్చి ఈ ప్రపంచంలో కల్లా గొప్ప కంప్యూటర్ అదే అంటాడు ఆయన నేను రోజు నా మెదడుకు వ్యాయామం ఇవ్వడం వల్ల దానికి మరింత బలం వస్తుంది అది బలం పుంజుకున్న కొద్దీ నేను ఎక్కువ డబ్బు సంపాదించగలుగుతాను అనేవాడు ఆయన ఆలోచించకుండా నేను దాన్ని కొనలేను అనుకోవటం ఆలోచించడానికి బద్ధకం ఉన్నవాళ్ళు చేసే పని అని ఆయన నమ్మాడు ఇద్దరు తండ్రులు ఎంతో కష్టపడి పనిచేసినప్పటికీ వాళ్ళలో ఒక ఆయన డబ్బు విషయాలకు వచ్చేసరికి తన మెదడును జోగొట్టు నిద్రపుచ్చేవాడని రెండో ఆయన తన మెదడుకు బాగా వ్యాయామం కలిగించేవాడని నేను గమనించాను కాలక్రమాన దీని ఫలితంగా ఆర్థికంగా ఒక ఆయన బాగుపడితే రెండో ఆయన కుంగిపోయాడు రోజు వ్యాయామశాల జిమ్కి వెళ్ళి వ్యాయామం చేసే వ్యక్తికి ఎటువంటి వ్యాయామం చేయకుండా టీవీ ముందు కూర్చొని కాలం గడిపేవాడికి ఉన్న తేడాయే మెదడు విషయంలో కూడా ఉంటుంది శారీరకంగా చేసే వ్యాయామం ఆరోగ్యాన్ని పెంచుతుంది మెదడుకు కలిగించే వ్యాయామం మిమ్మల్ని ధనవంతులుగా చేస్తుంది బద్ధకం మందకోడితనం ఆరోగ్యాన్ని ఆర్థిక పరిస్థితిని కూడా బలహీనపరుస్తాయి నా ఇద్దరు తండ్రుల ఆలోచన విధానంలోనూ చాలా భిన్నత్వం ఉంది ఒక ఆయన ధనవంతులు ఎక్కువ పన్నులు కట్టి పేదవారికి సాయపడాలనుకునేవాడు ఇంకొక ఆయన పన్నులు ఉత్పత్తిదారులు శిక్షించి ఉత్పత్తి చెయ్యని వారికి లాభం కలిగిస్తాయి అనేవాడు ఒక ఆయన కష్టపడి చదువుకో అప్పుడే నీకు మంచి కంపెనీలో ఉద్యోగం దొరుకుతుంది అనేవాడు రెండో ఆయన కష్టపడి చదువుకుంటేనే ఏదైనా మంచి కంపెనీని నువ్వు కొనగల అవకాశం నీకు దొరుకుతుంది అనేవాడు తమ పిల్లల్లో ఒక ఆయన నాకు డబ్బు లేకపోవడానికి కారణం మీరే అనేవాడు రెండో ఆయన మీకోసమే నేను డబ్బు బాగా సంపాదించాలి అనేవాడు ఒక ఆయన భోజనాల బల్ల దగ్గర డబ్బు గురించి వ్యాపారం గురించి మాట్లాడమని ప్రోత్సహించేవాడు రెండో ఆయన భోజనం చేసేటప్పుడు ఆ విషయాన్ని మాట్లాడవద్దని అనేవాడు ఒక ఆయన డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆచితూచి అడుగు వేయండి ప్రమాదాలను కోరి తెచ్చుకోకండి అంటే రెండో ఆయన ప్రమాదాలను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోండి అనేవాడు మన ఇల్లే మనకున్న గొప్ప ఆస్తి అన్నిటికన్నా పెద్ద పెట్టుబడి అని ఒక ఆయన నమ్మితే రెండో ఆయన నా ఇల్లు నా బాధ్యత ఇల్లు మీకున్న అతిపెద్ద పెట్టుబడి అయినట్టయితే మీరు చిక్కులో పడ్డట్టే అనేవాడు ఇద్దరు తండ్రులు తమ బిల్లులు గడుపు గడువు లోపల కట్టేవాళ్ళు ఆయన ఒక ఆయన బిల్లు కట్టడంలో అందరికన్నా ముందుంటే ఇంకొక ఆయన ఆకరణ కట్టేవాడు ఒక ఆయన మీరు పనిచేస్తున్న కంపెనీ కానీ ప్రభుత్వం కానీ మీ అవసరాలను తీర్చాలని నమ్మేవాడు ఆయన ఎప్పుడు జీతాలు పెరగడం గురించి విరమణ పథకాల గురించి వైద్య సౌకర్యాల సౌకర్యాల గురించి అనారోగ్య సెలవు గురించి సెలవు దినాల గురించి అదనంగా వచ్చే లాభాల గురించి ఆలోచించేవాడు ఆయన పెద్దనాన్నలిద్దరూ ఆర్మీలో చేరి ఇరవై ఏళ్ళు క్రియాశీల సేవ చేసి రిటైర్ అయ్యాక జీవితాంతం అన్ని సౌకర్యాలు అనుభవిస్తూ బతకడం చూసి ఆయన చాలా ఆనందించాడు రిటైర్ అయిన ఆఫీసర్లకి ఆర్మీ వాళ్ళు ఇచ్చే వైద్య సౌకర్యాలని సైనిక స్థావరాల్లో వస్తువులను చౌకగా కొనుగోలు చేసే విశేషాధికారులని ఆయన చాలా మెచ్చుకునేవాడు విశ్వవిద్యాలయాల్లో లభించే పదవీకాలం గడువు కూడా ఆయనకు చాలా నచ్చేది జీవితంలో నీ కార్సైన ఉద్యోగం దానివల్ల కలిగే లాభాలు ఉద్యోగం కన్నా కూడా ముఖ్యమైనవి ఒక్కోసారి ఆయనకి తోచేవి ఆయన తరచూ నేను ప్రభుత్వ ఉద్యోగంలో చాలా కష్టపడి పనిచేశాను అందుచేత నాకు ఈ లాభాలు పొందే హక్కుంది అనేవాడు రెండో ఆయన ఆర్థికంగా తనపై తాను పూర్తిగా ఆధారపడాలని అనుకునేవాడు ఆయన హక్కులు కావాలనుకునే మనస్తత్వాన్ని వ్యతిరేకించేవాడు అది బలిహీనుల్ని ఆర్థికంగా నిలదొక్కుకోలేని వారిని సృష్టిస్తుందని నమ్మేవాడు ఆర్థిక సామర్థ్యం కలిగి ఉండటమే మంచిదని నొక్కి ఒక్కనించేవాడు ఒక ఆయన కొన్ని డాలర్లు కూడాబెట్టడానికే అష్టకష్టాలు పడేవాడు రెండో ఆయన పెట్టుబడులని సృష్టించేవాడు ఒక ఆయన నేను మంచి ఉద్యోగం సంపాదించుకునేందుకు నా చదువు అర్హతల వివరాలను సంక్షిప్తంగా ఆకర్షణీయంగా ఎలా రాయాలో నేర్పేవాడు రెండో ఆయన సుస్థిరమైన వ్యాపార పథకాలు ఆర్థిక ప్రణాళికలు రాసి ఉద్యోగాలను సృష్టించడం నేర్పాడు ఇటువంటి ఇద్దరు తండ్రులు ఉండడం చేత విభిన్నమైన ఆలోచనలు ఒక వ్యక్తి జీవితం పైన ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయో గమనించే వెసులుబాటు నాకు కలిగింది అందరూ తమ ఆలోచనలతోడే తమ జీవితాలను నిజంగానే రూపొందించు రూపొందించుకుంటారని నేను తెలుసుకున్నాను ఉదాహరణకి నా పేద తండ్రి ఎప్పుడు నేను ఎప్పటికీ ధనవంతుని కాలేను అంటూ ఉండేవాడు ఆయన నా మాట నిజమైంది మరోపక్క ధనవంతుడైన నా తండ్రి తన గురించి ఎప్పుడు మాట్లాడినా ధనవంతుణ్ణి చెప్పుకునేవాడు ఆయన నేను ధనవంతుణ్ణి ధనవంతులు ఇటువంటి పనులు చేయరు అనేవాడు ఒకసారి ఆర్థికంగా పెద్ద దెబ్బతిని నష్టపోయినప్పుడు కూడా తను ధనవంతున్ననే చెప్పుకునేవాడు పేదవాడిగా ఉండడానికి డబ్బు నష్టపోవడానికి తేడా ఉంది డబ్బు నష్టపోవడం అనేది తాత్కాలికం పేదరికం శాశ్వతమైనది అని తప్పించుకో చూసేవాడు నా పేద తండ్రి నాకు డబ్బు మీద ఆసక్తి లేదు అను డబ్బు అంత ముఖ్యం కాదు అను అంటూ ఉండేవాడు దానికి కూడా నా మరో తండ్రి డబ్బే ముఖ్యం అనేవాడు మన ఆలోచనలకి ఉన్న శక్తిని కొలవటం దాని ప్రాధాన్యతను తెలుసుకోవటం ఎన్నటికీ సాధ్యం కాకపోవచ్చు కానీ పెరుగు వయసులోనే నా ఆలోచనల గురించి వాటిని నేను తెలియబరిచే విధానాన్ని గురించి నేను మంచి అవగాహన కలిగి ఉండేవాడిని నా పేద తండ్రి పేదరికమైన సంపాదనలు లేదని ఆయన ఆలోచనలను చేసే పనుల్లోనూ ఉందని నేను గమనించాను ఎందుకంటే ఆయన ఎక్కువ డబ్బు సంపాదించేవాడు నా తండ్రులిద్దరి దగ్గర నుంచి ఏ అభిప్రాయాన్ని నేర్చుకొని నా సొంతం చేసుకోవాలనే వాటిని గురించి నేను చాలా జాగ్రత్తగా ఆలోచించేవాడిని నేను ఎవరి మాట వినాలి డబ్బున్న తండ్రి మాట పేదవాడైన తండ్రి మాట ఇద్దరికి చదువు అంటే వినలేని గౌరవం ఉండేది కానీ ఏ విషయం నేర్చుకోవాలి అనే దాని గురించి ఇద్దరికి చాలా భేదాభిప్రాయం ఉండేది ఒక ఆయన నేను కష్టపడి చదువుకొని డిగ్రీ సంపాదించుకొని మంచి ఉద్యోగంలో చేరి డబ్బు సంపాదించాలనుకునేవాడు నేను వకీల్ను అకౌంటెంట్ను అవ్వటానికి పనికి వచ్చే చదువు చదవాలని లేదా బిజినెస్ స్కూళ్ళలో ఎంబీఏ కోర్స్ చేయాలని అనుకునేవాడు రెండో ఆయన ధనికుడిని అవ్వటానికి పనికి వచ్చి చదువు చదవమని నన్ను ప్రోత్సహించేవాడు డబ్బు ఉపయోగం ఏమిటో అది నాకు ఇలా ఉపయోగపడుతుందో నేర్చుకోమనేవాడు నేను డబ్బు కోసం పని చెయ్యను అని డబ్బే నా కోసం పనిచేస్తుందని పదే పదే అంటూ ఉండేవాడు తొమ్మిదేళ్ల వయసులో నేను డబ్బు గురించి ధనికుడైన నా తండ్రి మాటలను విని ఆయన దగ్గరే నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను నా పేద తండ్రికే ఎన్నో కాలేజీ డిగ్రీలు ఉన్నప్పటికీ ఆయన చెప్పినట్టు వినడానికి నేను ఇష్టపడలేదు రాబర్ట్ ఫాస్ట్ దగ్గర నేర్చుకున్న ఒక పాఠం రాబర్ట్ ఫాస్ట్ కవిత్వం అంటే నాకు చాలా ఇష్టం ఆయన రాసిన అన్ని కవితలు నాకు ఇష్టమే కానీ ద రోడ్ నాట్ టేకెన్ నేను నడవకుండా వదిలేసిన దారి అనేది నాకు అన్నిటికన్నా ఎక్కువ ఇష్టం ఆ కవితలోని పాఠాన్ని నేను దాదాపు ప్రతిరోజు ఉపయోగించుకుంటుంటాను నేను నడవకుండా వదిలేసిన దారి ఒక పసుపచ్చని వనంలో రెండు బాటలుగా చీలిన ఒక దారి రెండిటిలో ఒకే దాన్ని ఎంచుకోవాల్సి రావడం నా దురదృష్టం ఒకేసారి ప్రయాణం చేయలేను కదా రెంటి మీద చాలాసేపు నిలబడి కనుచూపు మేరకు సాగిన ఒక బాటని తుప్పల్లోనూ పుదల్లోనూ కనుమరుగయ్యే వరకు చూశాను ఆ తరువాత రెండో బాటని ఎంచుకున్నాను మొదటి దానంత అందంగానూ ఉంది అది బహుశా దానికన్నా కొంచెం మెరుగేమో ఎందుకంటే దాని మీద పచ్చగడ్డి ఎక్కువ తక్కువ మంది నడవడం వల్ల అది కింది నలిగింది తక్కువ అయితే దాని మీద కొందరు నడవలేకపోలేదు వారు నడిచినంత మేర నష్టం జరగకపోనే లేదు ఆ రెండింటి మీద ఉదయాన పరి సరి సమానంగా మీద రాలి ఉన్న ఆకులు కాళ్ళ కింద నలిగి నల్లబడలేదు నేను మొదటి బాటను మరో రోజు కోసం అట్టే పెట్టాను ఒక దారి ఇంకో దారితో చేరి మరెక్కడో తేలుతుందని తెలిసి మళ్ళీ వెనక్కి తిరిగి రాలేనని అనుమానం కలిగింది నాకు నేను ఇదంతా నిట్టూర్పుతో చెప్తున్నాను నేటి నుంచి యుగ యుగాల తర్వాత ఎక్కడో రెండు బాటలుగా చిలిందో దారి ఒక అడవిలో మరి నేను తక్కువ మంది నడిచిన బాటని ఎంచుకున్నాను వచ్చింది దానివల్లే తేడా అంత వచ్చిన తేడా అంతా దానివల్లే రాబోట్ ఫాస్ట్ పంతొమ్మిది వందల పదహారు అవును దానివల్ల చాలా తేడా వచ్చింది ఇన్నెలలో చాలాసార్లు రాబోట్ ఫాస్ట్ రాసిన ఈ కవిత గురించి ఆలోచించాను ఎంతో పెద్ద చదువులు చదువుకున్న మా నాన్నకి డబ్బు పట్ల ఉన్న ధోరణిని ఆయన సలహాని పాటించాలని నేను అనుకోకపోవడం చాలా బాధాకరమైన నిర్ణయమే కానీ ఆ నిర్ణయమే ఆ తర్వాత నా జీవితాన్ని తీర్చిదిద్దింది ఎవరి మాట వినాలో ఒకేసారి నిర్ధారణ చేసుకున్నాక డబ్బు గురించి నేను నేర్చుకోవడం మొదలుపెట్టాను దడికిన ధనికుడైన నా తండ్రి నాకు ముప్పై తొమ్మిదేళ్ళు వచ్చే వరకు ముప్పై ఏళ్ల పాటు నాకు దాన్ని నేర్పాడు నా మట్టిపురలోకి తను చెప్పేది పూర్తిగా ఇంకిందని దాన్ని నేను చక్కగా అర్థం చేసుకున్నానని తనకి నమ్మకం కుదిరాక ఆయన నాకు నేర్పటం ఆపేశాడు డబ్బు ఒక రకమైన బలం కానీ దానికన్నా శక్తివంతమైనది ఆర్థిక శిక్షణ డబ్బు వస్తుంది పోతుంది కానీ డబ్బు ఏం చేస్తుందనే దాని గురించి నేర్పు నేర్చుకుంటే మనం దాన్ని మన అధీనంలో ఉంచుకొని ధనవంతులు కావచ్చు సానుకూలమైన ఆలోచనలు ఉన్నంత మాత్రాన లాభం లేకపోవడానికి కారణం ఏమిటంటే దాదాపు అందరూ చదువుకున్న తెలివైన వారప్పటికీ డబ్బు ఎలా పనిచేస్తుందో తెలుసుకోలేకపోయారు అందుకే వాళ్ళు డబ్బు కోసం పనిచేయటంలోనే జీవితం వెల్లదీస్తున్నారు నేను నేర్చుకోవడం మొదలుపెట్టినప్పుడు కేవలం తొమ్మిదేళ్ళ వాడిని అవ్వటం వల్ల ధనికుడైన అతన్ని నేర్పిన పాఠాలు చాలా సరళంగా ఉండేవి తీరా అంతా అయ్యాక చూస్తే మొత్తం ఉన్నవి ముఖ్యంగా ఆరు పాటలే వాటిని ముప్పై ఏళ్ళు పాటు మళ్ళీ మళ్ళీ నేర్చుకున్నాను ఈ పుస్తకం మా మా ఆరు పాటల గురించి మా నాన్న నాకు నేర్పినంత సరళంగాను నేను వాటిని ఇందులో పొందుపరచడానికి ప్రయత్నించాను ఈ పాఠాలు ప్రశ్నలకి సమాధానం లాంటివి కావు కేవలం మార్గదర్శకాలు మాత్రమే ప్రపంచంలో ఏ మార్పులు వచ్చినప్పటికీ ఎంత అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ ఈ పాటలు మీరు మీ పిల్లలు ధనవంతులు కావడానికి సహాయపడతాయి